తన రాజకీయ దాహం కోసం అమాయకులను బలి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ డ్రామాలకు తెరలేపారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి బడేటి చంటి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి నాయుడు సోము 37వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీశారద ఆధ్వర్యంలో సోమవారం 37-38వ డివిజన్లో బడేటి చంటి సంకల్పయాత్ర నిర్వహించారు. చాణక్యపురి కాలనీ గాంధీబొమ్మ సెంటర్లో బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బడేటి చంటి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిని విస్మరించి ప్రజలపై భారాలు వేసి అరాచకాలకు పాల్పడిన వారికి ఓటు హక్కుతో తగిన గుణపాఠం చెప్పి టీడీపీ బీజేపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే జయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్పై జరిగిన రాయిదాడిలో దోషులెవరో తేల్చకుండా, ఎటువంటి చర్యలకు పూనుకోకుండా, కేవలం ఆరోపణలు విమర్శలతో కాలం వెల్లదీస్తున్న అధికార పెద్దలు ఎంతమంది అమాయకులను తమ రాజకీయ దాహం కోసం బలి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, దేతకోట శ్రీనివాస్, మాగంటి ప్రభాకర్, సెలా దుర్గాప్రసాద్, కంచన రామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, సరిది రాజేష్, చిత్ర శివ, పత్యబాద ప్రేమ్, పవన్ కుమార్, ఎండి ప్రసాద్, వాసు, కావూరి వాణిశ్రీ, ప్రమీల, ఉమాదుర్గా, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. సైకిల్ 3,000-4,000 అయింది. ఏప్రిల్ మే జూన్ కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇస్తారు. అందరం బాగుండాలి, మీకు రేట్లు తగ్గాలంటే తెలియజేసిన పట్టి రావాలి. ఎమ్మెల్యే సైకిల్ అనాలి, గారి వేసినప్పుడు సైకిల్ అనాలి. చూడండి సార్, ఇది కూడా ఉన్నా సర్కిట్. ప్రజా పరిపాలనాధికార యోగ్యత ఫలసిద్ధి. ఎన్ని గంటలకి పంపించన్నా? పంపించండి. నీ ప్రచారం ఎక్కువ ఉంటుంది తెలిసిందా? పావు గంటలో వచ్చా, 10 నిమిషాలు. ఈరోజు మరి సంకల్పయాత్రలో భాగంగా 37-38 డివిజన్లు తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా, ఏదైతే సంకల్పయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరిని కలవాలని ఒక ధ్యేయం పెట్టుకున్నామో, అందరం కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులందరం కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ కూడా కలుస్తున్నాం. రాష్ట్ర పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అవసరం ఏంటనేది వాళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా 3 పార్టీలు కలిసినాయి అని ఏదైతే అనుకుంటున్నారు. ప్రజలు మాకేం చెప్తున్నారంటే, మేము కూడా మీతోనే కలిసి ఉన్నామనే చెప్తున్నారు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. 3 పార్టీలతో పాటు ప్రజలు కూడా మాకు ఆ సహకారాన్ని అందిస్తున్నారు. ప్రజలు మీ వెంటే మేము ఉన్నామని చెప్తున్నారు. మా అడుగులు అడిగేసి వాళ్ళందరూ కూడా తిరుగుతూ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిని గెలిపించిన బాధ్యతను వాళ్ళు కూడా చెప్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ కపట నాటకాలు ఆడుతుందో, ఏదో ఒక రాయి వేశారని చెప్పి మళ్ళీ ఏదో సింపతి గెయిన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద
రాయేస్తే మరి డీజీపీ స్థాయిలు కానీ ఇంటెలిజెన్స్ కానీ ఏం చేస్తున్నారనే సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికీ 48 గంటలు అయినప్పటికీ కూడా మరి ఎవరైతే వేశారనేది లేకపోతే ఇప్పటి వరకు చర్య కూడా తీసుకోలేదు. అంటే ఇదంతా కూడా నాటకంగా జరిగింది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. లోగడ కోడి కత్తి సీనుని ఏ విధంగా బలి చేశారో దీంట్లో ఇంకొక ఎవరో ఒక యువకుడిని బలి చేసే దశగా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని బొంద పెడతానికి ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణతో సిద్ధంగా ఎదురుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పతి వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. ప్రజలందరూ కూడా ఏదైతే చాలా ఇబ్బందులు పడుతూ అంత ప్రజలందరినీ కూడా నిర్వీర్యం చేస్తారని రాష్ట్ర ప్రజలు ఉన్నారన్న సంగతినే మర్చిపోయి ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేస్తుందో అసలు శానిటైజేషన్ వ్యవస్థ టౌన్లలో లేదు, అసలు ప్రజలు ఉన్నారని గుర్తించే ప్రభుత్వం ఈ పరిస్థితిలో లేదు, సంక్షేమం దోపిడీ సంక్షేమం అని ఏదైతే కపట నాటకాలు చేస్తుందో ఇదంతా కూడా ప్రజలకు తెలిసిపోయింది. మళ్ళీ మేము బానిసత్వ బతుకులు బతకవలసిన అవసరం లేదు, మా పని మేము చేసుకోగలం. 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు మేము గుణపాఠం చెప్తున్నామని అందరూ కూడా చెప్తున్నారు. ఆ దిశగానే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఈ 20 రోజుల్లో కూడా ప్రజలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. వాళ్ళలో చైతన్యం కానీ ఉద్యమ స్ఫూర్తి కానీ వాళ్ళు నిరూపించింది. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.